ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలానికి సంబంధించిన కానుకుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దళిత మహిళా సర్పంచ్ సస్పెన్షన్పై వివాదం కొనసాగుతూ ఉంది. ఆవిడ కాంగ్రెస్ సర్పంచ్ కావడంతోనే టీఆర్ఎస్ నాయకులు కక్షగట్టి సస్పెండ్ చేపించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు దళిత సర్పంచ్ ఆరోపిస్తున్నారు. ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆవిడ. అయితే ఈ గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో, అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే మన ఛానల్ ముందే ఎవరైతే సస్పెండ్ అయిన దళిత సర్పంచ్ ఉన్నారో వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఈ ఊరి నాగం పట్టిస్తున్నారని చెప్పి వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా వాళ్ళు చేసిన ఆరోపణలు పక్కన పెట్టి, అసలు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే 2-3 నిమిషాలు కూడా నిలబడ్డు, ఎమ్మెల్యే ఈ గ్రామానికి ఏమీ చేయలేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు మీ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తే నిజంగానే 5 నిమిషాలు కూడా నిలబడరా? ఏం చేశారు మీ ఎమ్మెల్యే ఈ గ్రామానికంటే, ఏం చెప్తారు? మా గ్రామానికి ఎమ్మెల్యే గారు చేసిన పని ఇప్పుడు మా గుమ్మడాల నుంచి నూతలకంటి వరకు రోడ్డు చేశాడు, 3 కోట్ల 5 లక్షల రూపాయలు అది. తర్వాత మన రింగ్ రోడ్ తరఫున ముల్లెగూడెం రామడిబాయి ఈరెడ్డిపల్లె గ్రామం దానికి 3 కోట్ల 60 లక్షలు పెట్టి ఆ రోడ్డు చేశాడు. తర్వాత రైతు వేదిక చేసిండు. తర్వాత ఇది మన మిషన్ భగీరథ ట్యాంకులు ఇచ్చిండు. మిషన్ కాకతీయ చెరువు పూర్తి కథలు ఇచ్చిండు. మళ్ళీ మిషన్ భగీరథ కింద నల్లాలు, ప్రతి ఇంటికి నల్లాలు మా ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారు కృషితోటే చేసిన తప్ప ఎమ్మెల్యే గారు చేయలేదని అనడానికి భావ్యం కాదు. గుళ్ళకు మా సొంత నిధుల నుంచి మన గ్రామ పంచాయతీకి 10 లక్షలు ట్రాక్టర్ ఇప్పించాడు. మన మా దగ్గర మా సప్తమంది సమేత మాంకాల మా టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్కు మేము అన్న మాకు ఇది కావాలి, మేము ఇంత మేము మినీ పక్షాలు ఆడుకుంటే మినీ పక్షాలు కాదు, మీకు ఎన్ని కావాలి అంటే 5 లక్షలు 12 లక్షలు ఇస్తా అని 12 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ మా దగ్గర గణపతి గుడి, పెద్ద గణపతి గుడి ఉంది, గణపతి గుడి అన్న దీనికి స్లాబ్ కావాలి, దీనికి స్లాబ్ నడుస్తుంది, స్లాబ్ కావాలి పంపించిన మెటీరియల్ పంపించిండు, దానికి 8 లక్షలు పెట్టాడు ఎమ్మెల్యే గారు. ఇంచుమించు ఏది మన ఈదిగాకు ఎస్సీ కమిటీ వాళ్ళకు 20 లక్షలు ఇచ్చాడు. వరకు నడుస్తుంది అది. మెమ్మల్ గారు చేయని పని అంటూ లేదు. ఆయన వస్తాడు, ఇనాగ్రేషన్ చేస్తాడు, పొగకాలు అన్నప్పుడు ఈయన ఒక టైం ఇచ్చినప్పుడు ఇంకొక టైం ఉంటుంది కాబట్టి 5-10 మినిట్లు చూసి మాట్లాడి అందరు సమాధానం చెప్పి వెళ్తారు తప్ప 5 నిమిషాలు టైం అయిన టైం ఎప్పటికీ లేదండి. పొగరం ఎందుకు వెళ్తాడు ఎమ్మెల్యే గారు? సార్, వెంకటేష్ గౌడ్ గారు, మీరు ఒక పేపర్ను చూపిస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా. సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి ఇచ్చారు, అవన్నీ మేము చూపిస్తాము, మాకు ఆ ధైర్యం ఉందని చెప్పి మీరు స్పష్టంగా చెప్తున్నారు. కానీ సస్పెండ్ అయిన దళిత సర్పంచ్ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, వీళ్ళు గ్రామానికి నిధులేమీ ఇవ్వలేదు, ఇక్కడ ఎంపీపీ వైస్ ఎంపీపీగా మీరున్నారు, మీ కుటుంబం నుంచి జెడ్పీటీసీ నిధులుండో ఎమ్మెల్యే నిధులుండో 80 లక్షల రూపాయలతో నేను అభివృద్ధి చేశాను, ఏదైతే పంచాయతీకి వచ్చే నిధులతో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ 80 లక్షలతో వాళ్ళు అభివృద్ధి చేశారనుకోవచ్చా, అవి కూడా చేయలేదు అని చెప్పదలుచుకున్నారు. నేను ఏమంటున్నంటే 80 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం చేశారని గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చింది. అభివృద్ధి చేశారు, చేయలేదని మేమంటాము. అంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అనే సంబంధం లేకుండా గ్రామంలో అందరం కలిపి ఉమ్మడిగా ప్రతి ఏరియాకి ఏరియాకి అభివృద్ధి చేసుకోవాలి, దీనికి సీసీ రోడ్డు కావాలి, దీనికి అండర్ గ్రౌండ్ అనేది వాళ్ళు తీర్మానం చేసిన తర్వాతే చేసే ఉంటారు. కానీ సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిన నిధులు అయితే కావు కదా, అవునా కదా? కవి ప్రభుత్వ నిధులు కాదు, మేము సొంతంగా చేసిన మన దానికి సొంతంగా నీ నీకు ఏదన్నా నీ ఇంట్లోకి వెళ్ళి కానీ నీ దగ్గరికి వెళ్ళి కానీ తీసుకొచ్చి పెడితే సొంతంగా చేసినట్టు అవుతుంది. సొంతంగా ఏ నిధులు కావు, ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప వేరే నీకు వేరే నిధులు లేవు. ప్రభుత్వ నిధులు చేశావు చేయాలంటే కొన్ని ఏరియాల అండర్ గ్రానేజీ, కొన్ని ఏరియాల సీసీ రోడ్ మేము ఉన్నప్పుడు సీసీ రోడ్ ఇప్పించాము అన్న, ఇక్కడ అన్నీ చేస్తున్నాం పని గిట్ట మేము. సార్, చివరిగా వ్యక్తిగతంగా మీ మీద వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులు అయితే వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు మీ మీద. వైస్ ఎంపీపీ భర్త ఇక్కడ అరాచకం సృష్టిస్తూ ఉన్నారు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టిస్తూ ఉన్నారు, మద్యానికి యువకుల్ని బానిసలుగా చేస్తూ ఉన్నారు వెంకటేశం గౌడ్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. నిజమే అనుకోవచ్చా, ఏం చెప్తారు? నిజం కాదండి అది, మేము దానికి వ్యతిరేకత ఉంటామండి. మేము కూడా గ్రామ పంచాయతీ తీర్మానం చేశాము, మేము దానికి కట్టుబడి ఉన్నాం. బెల్ట్ షాప్ల గురించి ఎలాంటి నడవద్దని అలాంటి కట్టుబడి ఉన్నాం, మన తీర్మానాలు మేము కూడా పాల్గొన్నాం. విలేజ్లో కళ్ళు దుకాణాలు 11 కళ్ళు దుకాణాలు ఉండే, మా ప్రోత్సాహంతో మేము గ్రామస్తులు చెప్పిన తీర్మానానికి మేము 3 అవతలు పెట్టుకున్నాం. మేము గ్రామస్తులం కట్టుబడి, గ్రామస్తులు ఏ చెప్తాను కట్టుబడి అన్న నాయకుడిగా కాదు, ఒక గ్రామస్తులుగా చెప్తున్నా. గ్రామం ఏ తీర్మానం చేసినా బెల్ట్ షాప్లు లేవంటే బెల్ట్ షాప్ లేకుండా కూడా మేము దానికి కట్టుబడి ఉన్నామండి. దానికి ఎలాంటి మాకు ఆరోపణలు చేసినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బెల్ట్ షాప్లు అమ్మడం లేదు, మేము ఎవరు ప్రోత్సహించడం లేదు. ఏదో పశువుల దవాఖానా దగ్గర ఒక కిరాణా షాప్ని మీకు సంబంధించిన మనుషులు ఏర్పాటు చేశారు, అందులో విచ్చలవిడిగా మద్యం బాటిల్ దొరుకుతాయి అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీ మనుషులైన వాళ్ళు ఇప్పుడు మా మనుషులే అంటే ఊరు విలేజ్ అప్పుడు మా కార్యకర్తలు ఉంటారు, మా మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఎన్ని టైంలో ఏ రాత్రి కానీ ఆ డబ్బాలు మేము పెట్టించినాం కదండి, ఒక మద్యం బాటిల్ దొరికినా మీరు ఏదైనా, నేను ఇప్పుడు ప్రతికగా ముందుగా చెప్తున్నా రాజీనామా చేస్తా, నేను మీరు గిట్ట కట్టుబడడానికి ఉంటారా? ఆ మధ్య డబ్బలు మద్యం దొరికిన తర్వాత మీరు అంటారు కదా మేము డబ్బా పెట్టించాము, డబ్బలు లేవండి. వాడు హోటల్ పెట్టింది, అది పరంపు ఉద్యోగాలు హోటల్ పెట్టారు, అక్కడ మంగళ షాప్ ఉంది, పరంపు ఉద్యోగాలు మంగళ షాప్ ఉంది, అతను కూడా బతుకు తెర కోసం డబ్బాలు పెట్టుకుంటూ దాని తప్పలేదు కదా. మా ప్రోత్సాహంతో మేము బెల్ట్ షాప్ పంపించినంటే ప్రజాపేదంగా నిరూపించమని అంటే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
చివరగా చాలా మంది యువ నాయకులు స్థాయిని మర్చి మీలాంటి పెద్ద నాయకుల మీద గ్రామస్థాయి నాయకుల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు యువకులకు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారా కాంగ్రెస్ వాళ్ళకి నేను అది మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారండి ఇప్పుడు వాళ్ళకి ఏంది ఈ రోజునాల నేను ఒకటి వాట్సాప్ క్రియేట్ అయిపోయింది ఏం చేసినా వాట్సాప్లో చేసి పలానా చేస్తున్నాడు దాన్ని నిరూపించాలి యువకులు అనేది తప్పుదారి పట్టద్దు నువ్వు ప్రజలలోకి వచ్చి ప్రజలు గ్రహించి ప్రజలతో ప్రజాపోవడం చేయాలి ప్రజల ఇది మన సానుకూలంగా మనం చేసే పని ప్రజలకు గుర్తించాలి యువకులను యువక యువరక్త ముందుకు రావాలి కానీ ఏదో వాట్సాప్లో చేసి అడవేయడం తాగి మనం ఉల్టా ఉల్టా పిలిచే ప్రచారం చేయడం తప్పు అది దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానండి విశాల్ గౌడ్ గారు మీ మీద చాలా ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు సస్పెండ్ అయిన సర్పంచ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఈ రోజు సర్పంచ్ బాధ్యతలు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ ప్రశ్నగా కనపడుతుంది అసలు ఆ కేసు ఏంటి ఏం జరిగింది అభియోగం నిరూపితమైందా ఏం చెప్తారు నవీన్ అనే వ్యక్తి మా ఇంట్లో దొంగడనం చేయడం జరిగింది ఆ రోజు ఆయనని పట్టుకొని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం మేము పోలీసులు వచ్చి వివరణ తీసుకొని వెళ్ళారు అప్పుడు ఏం చేస్తాం ఆయనని అడిగినందుకు ఆయన మనస్తాపంతో కుదిచింది రైలు కింద పోయి చనిపోయి రికార్డింగ్ గీటు ఉన్నది ఆల్రెడీ మా విలేజ్లో అందరికీ తెలుసు అది ఎవరెవరు పేర్లు ఉందో ఎవరెవరు పేర్లు ఉందో అది మా తమ్ముళ్ళ పేర్లు పెట్టారు కానీ మా మేము పోలేము మేము అక్కడికి ఏం వెళ్ళలేము ఆయనే పోయి ట్రైన్ కింద పడి చనిపోయాడు ఫస్ట్ వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చినాయి నా పేరు ఒక 4 మంత్స్ తర్వాత కావాలని ఇరికిచ్చారు నా పేరు కావాలని నా పేరు ఇరికిచ్చారు దాంటి దానికోసం మేము చట్టం ఉంది చట్టం చూసుకుంటుంది మేము చట్టం ఎట్లా ఉంటుందో అట్లా దాని ప్రకారము కోర్టు నిర్ణయం తీసుకుంటుంది దానికోసము నేను అసలు ఏం మాట్లాడదలుచుకోలేను వీళ్ళతో ఎవరెన్ని మాట్లాడినా నేను పట్టించుకోలేను ఇప్పుడు నా డెవలప్మెంట్ నేను చూసుకుంటా నేను పోతున్నాను ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుర్రు నువ్వు ఉన్నావు నువ్వు చేసినవు అన్నట్టే వాళ్ళ ముఖం వాళ్ళ అద్దంలో చూసుకోమనాలి ముందుగాల కేసు నిరూపణ అయింది 3 నెలలు జైలు ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు అట్లా కాదు వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోవాలి చూసుకొని మేమేం తప్పు చేసినాం వాళ్ళది ఏంది అన్నట్టు చూసుకోవాలి నేను చేసినో చేయలేనో ఊరు ప్రజలకు నా వ్యక్తిగతంగా అందరికి తెలుసు వాళ్ళందరికీ తెలుసు సార్ చివరిగా మీకైతే సర్పంచ్ బాధ్యతలు వచ్చినాయి మీరు నిన్న వెళ్ళి ఎమ్మెల్యేని కలిశానని చెప్తూ ఉన్నారు సరే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామాభివృద్ధి మన ధ్యేయంగా ఉండాలి పార్టీలు ఏవైనా సరే సరే మీరు మీ ఎమ్మెల్యేని కలిశారు ఏంటి మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది నిజంగానే అభివృద్ధిని చూడబోతూ ఉన్నావా ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అండి కాంగ్రెస్ సర్పంచ్ ఒక్కనాడు ఎమ్మెల్యే దగ్గరికి పోయింది లేదు పోయి అడిగితే సారు ఇప్పుడు 13 పంచాయతీలు ఉన్నాయి మొత్తం 13 సర్పంచ్లు ఉన్నారు ఈ సర్పంచ్ కాంగ్రెస్ అమ్మ ఉంది ఈమె గిట్ట పోయి అడిగితే ఇస్తాడు సారు ఎందుకు ఇయ్యాడు ఖచ్చితంగా ఇస్తారు ఈమె పోయి అడిగినప్పుడు ఉంటుంది కదా పోయి అడగంది సారు చేయలేడు కదా మేము ఖచ్చితంగా ఈ నాకు ఉన్న 6 నెలల పీరియడ్లో ఖచ్చితంగా వెళ్ళి నేను జీఫీ ఫండ్స్ తోటి ప్లస్ ఎమ్మెల్యే నిధులతోటి జెడ్పీ నిధులతోటి ఎంపీపీ నిధులతోటి అవన్నీ ఊరు డెవలప్మెంట్ చేసుకొని ఎమ్మెల్సీ నిధులతోటి కూడా నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తానని నేను మాటలతో చెప్పడం కాదు చేతలతో చూపిస్తానని నేను కోరుతున్నాను ఫైనల్గా మిమ్మల్ని కలెక్టర్ గారే నియమించారు ఆమెని సస్పెండ్ చేసింది కూడా కలెక్టర్ ఇదంతా ఒక రాజ్యాంగబద్ధంగా జరిగిన విషయం అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారిని తీసుకొస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యే చేశారంటున్నారు ఇక్కడ ఎంపీపీ వైస్ ఎంపీపీ వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ నిజంగానే ఇన్వాల్వ్ అయ్యారనుకోవచ్చా ఏం చెప్తారు ఆర్టీ పెట్టిరాలు వాళ్ళు పెట్టిర్రు పెట్టి నడుస్తుంది ప్రాసెస్ నేను ఈమెకు తెలుసు నేను ఆమెకు చెప్తానే ఉన్నాను అమ్మ ఇట్లా అవుతుంది అని సర్పంచ్ అమ్మకి చెప్పాను నేను ఉప సర్పంచ్ గారు కూడా చెప్పాను నేను వాళ్ళకి ఎట్లా అంటే వ్యక్తిగతంగా ఎట్లా ఉంటానో వాళ్ళకు కూడా తెలుసు అమ్మ ఇట్లా అవుతున్నది మరి ఏంది దీనికోసం ఏదో చూసుకోవాలి కదా మరి దాని ఏంది దానికి స్పందించాలి కదా అని నేను సర్పంచ్ అమ్మకి చెప్పాను ఉప సర్పంచ్ కూడా చెప్పాను నేను కానీ దాంట్లో నాది ఎటువంటి ప్రయాణం నాది లేదు వీళ్ళు పెట్టిర్రు అని పెట్టిర్రు అది ప్రాసెస్ అవుతుంది నడుస్తుంది అలా నేను ఒకరికి 5 లక్షలు ఇచ్చిన నేను వీళ్ళకి పైసలు ఇచ్చి చేయించిన అట్లా ఇట్లా అంటారు కానీ అదంతా తప్పు ఆరోపణలు నేను మాలేసుకున్నాను నేను మాలనే కంటిన్యూగా ఉన్నాను నాకు పై ఆఫీసర్లు ఫోన్ చేసి నీకు పోస్ట్ వచ్చింది మీరు రండి అంటే అప్పుడే తెలుసు నాకు ఒక నాకు సిక్స్టీన్త్ రోజు వచ్చిందండి ఇది 16th రోజు నాకు తెలుసు అంతకుముందు గీట నాకు వస్తుందని నాకు తెలియదు నేను ఎవరితోటి రాయబారాలు నడిపించలేను ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోలేను ఒక జెడ్పీటీసీ దగ్గర పోలేను ఎవరి దగ్గర పోలేను నేను అది డైరెక్ట్ నాకు కలెక్టర్ గారు అక్కడ నుంచి కాల్ చేయించి ఎంపీడీఓ కాల్ చేసి రండి మీకు పోస్ట్ వచ్చిందంటే అప్పుడే తెలుసు కానీ నేను ఎవరిని పంపించలేను నేను చేపించలేను వాళ్ళది గిట్ట ఏం లేదు అలా పెట్టింది గుండగా వెంకటేష్ యాదగిరి వాళ్ళిద్దరు ప్రేమే ఉంది వాళ్ళు దళితులు కాబట్టి వాళ్ళు పోయి పెట్టారు సమాచారాలు ఏంది నిధులు దుర్వినియోగం అయినాయని అడిగారు
వాళ్ళదేం తప్పుంది, వాళ్ళు కరెక్ట్ టూ మంత్స్ టైం ఇచ్చారు కదా, అప్పుడు మీరు చూసుకునేది ఉండే. నేను చెప్పాను వాళ్ళకు కూడా, నేను టూ టర్మ్స్ వాల్ నెంబర్ చేశాను, ఇంతకుముందు గిట పెట్టారు, పెడితే ఇంత లాస్ట్ టైం గిట పెట్టారు. అప్పుడు గిట ఆ సర్పంచ్ క్లియర్ చేసుకుంది అమ్మ, అప్పుడు ఆమె క్లియర్ చేసుకుంది, మీరు గిట క్లియర్ చేసుకోండి అని నేను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళిన, ఉప సర్పంచ్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళిన. ఓవరాల్గా కానుకుంట గ్రామానికి సంబంధించి ఏదైతే దళిత మహిళా సర్పంచ్ సస్పెన్షన్పై వివాదం కొనసాగుతుంది, అయితే ఇప్పటికే నూతన సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా విశాల్ గౌడ్ అనే వ్యక్తి ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మీద కూడా కాంగ్రెస్ నాయకులు చాలా ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నింటికీ ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు, అదేవిధంగా ఎవరైతే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారో విశాల్ గౌడ్ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇక మీద రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఒక సవాల్ విసురుతూ ఉన్నారు, ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులకి. మితిమీరు మాట్లాడిన వాళ్ళపై చట్టపరంగా చర్యలు రాబోయే రోజుల్లో తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.